పద్మావతి. నేను హైదరాబాద్ మోదీనగర్లో ఉంటామండి. మా మదర్ లాస్ట్ 9 మంత్స్ నుంచి తనకి సివియర్ బ్యాక్ పెయిన్ వల్ల సఫర్ అవుతున్నారు. సో మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్న చాలా చాలా హాస్పిటల్స్ తిరిగామండి తన డయాగ్నోసిస్ కోసం. ఎక్కడ తనకి తనకు సరిపడా ఎక్కడ డయాగ్నోసిస్ అవ్వలేదు తన ప్రాబ్లమ్కి. సో మా బ్రదర్ రిఫరెన్స్ తీసుకున్నామండి. మా బ్రదర్ ఒక హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వర్కింగ్. తన రిఫరెన్స్ వల్ల ఆస్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ బిఎస్వి రాజు గారి దగ్గరకు వచ్చాము. సో సార్ డాక్టర్ రాజు గారు ఇనిషియల్గా కొన్ని టెస్ట్లు రిఫర్ కొన్ని టెస్ట్లు చెప్పారు. అది ఎంఆర్ఐ స్కాన్ అండ్ కొన్ని ఎక్స్రేస్ చెప్పారు అది తీసాక. సో సార్ రాజు గారు డాక్టర్ బిఎస్వి రాజు గారు మాకు ఆ డయాగ్నోసిస్ చెప్పారు. అదేంటంటే తన స్పైన్ ఫిక్సేషన్ ఒకటి అండ్ డిస్క్ సెట్ చేయాలని చెప్పారు. సో ఆ సర్జరీ కంపల్సరీ అన్నాక మేము ఒక 1 వీక్ టైం తీసుకున్నాక February 26, 2020 రోజు మా సర్జరీ చేశారండి మా మదర్కి. తన సర్జరీ పోస్ట్ సర్జరీ తను ఇప్పుడు బాగానే ఉందండి. తన కండిషన్ స్టేబుల్గా ఉంది. అండ్ డాక్టర్ సర్జరీ చేసిన వాళ్ళు డాక్టర్ బిఎస్సీ రాజు గారు అండ్ డాక్టర్ మురళీకృష్ణ గారు అండ్ డాక్టర్ సాయికృష్ణ గారికి చాలా థ్యాంక్ యూ అండి. సక్సెస్ఫుల్గా సర్జరీ చేసిన సక్సెస్ఫుల్లీ సర్జరీ అయినందుకు అండ్ ఆస్టర్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి నర్సెస్కి వాళ్ళ సపోర్ట్ చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు తను బాగానే ఉందండి. తన కండిషన్ బాగానే ఉంది. సర్జరీ తర్వాత తనకి ఉన్న పెయిన్ తగ్గిందని తనే చెప్తుందండి. అండ్ జస్ట్ ఆపరేషన్ సర్జరీ ఆ స్టిచెస్ తన ఒక్క ఆ పెయిన్ ఉంది అంతే. అండ్ ఫైనలీ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్ బిఎస్వి రాజు గారికి సాయికృష్ణ గారికి అండ్ మురళీకృష్ణ గారికి చాలా థ్యాంక్ యూ అండి.